బుల్టిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ సమర్పించిన బెయిల్ బాండ్లను రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదించింది. ఆయనను విడుదల చేయాలని తిహార్ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ హుస్సేన్ అందిస్తారు. ఆసిఫ్, రోజా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఇవాళ ఉదయం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేజ్రీవాల్ కు కేజ్రీవాల్ సమర్పించిన బెయిల్ బాండ్లను రౌస్ అవెన్యూ కోర్టు కొద్దిసేపటి క్రితం ఆమోదం తెలిపింది. అయితే ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అయితే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎందుకంటే ఆయన లిక్కర్ కేసులో ఆయన మార్చి 21న అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈడీ కేసులో ఆయనకు ఇప్పటికే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసింది కాబట్టి 21న మార్చి 21న ఆయన అరెస్ట్ చేసిన తర్వాత తిహార్ జైలుకు తరలించారు. అయితే తిహార్ జైల్లో ఆయనకు సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలో ఇవాళ సిబిఐ కేసుకు సంబంధించి కూడా ఆయన బెయిల్ రావడం జరిగింది. అయితే దీంతో ఈ బెయిల్ కు సంబంధించి షరతులతో కూడిన బెయిల్ కు సంబంధించి బాండ్లను అరవింద్ కేజ్రీవాల్ సమర్పించిన తర్వాత బెయిల్ కు సంబంధించిన ఆర్డర్స్ రౌస్ అవెన్యూ కోర్టు ఆమోదం తెలిపింది. ఆయన ఈ బెయిల్ కు సంబంధించి ఆర్డర్స్ కాపీని ఆయన సంబంధించిన లాయర్లు తిహార్ జైలుకు తీసుకెళ్లినట్టు కూడా తెలిసింది. అయితే సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 2 పూచికత్తులతో పాటు 10 లక్షల రూపాయల బాండ్లను ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణ ఉన్నందున ఈ కేసు గురించి ఎలాంటి వ్యాఖ్యలు కూడా ఎక్కడ కూడా వ్యాఖ్యలు చేయొద్దని కూడా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు స్పష్టం చే ఆదేశాలు ఇచ్చింది. అయితే కేజ్రీవాల్ కు బెయిల్ రావడంపై ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నేతలు స్పందించారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేసింది. ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ విద్యార్థి పరుడు కలిసి నేత. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.